ప్రేక్షకులందరికీ నమస్కారం. భక్తి భారతి ఛానల్కి స్వాగతం. గాయత్రి మంత్రం ఒక గొప్పతనం గురించి, మనం దానిని సాధన చేయటం వల్ల ఆ మంత్రం మనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి పరివార్ నుండి వెంకటేష్ గుప్తా గారు. మరి గురువు గారితో మాట్లాడి అసలు గాయత్రి మంత్రం అంటే అనుష్ఠానంతో ఏంటి సంబంధం అనే విషయం గురించి దానికి తెలుసుకుందాం. నమస్కారం గురు. గురుగారు, మీరు చెప్పారు గాయత్రి మంత్రానికి బీజాక్షరాలు జోడించి మనం ఏ కోరికనైనా తీర్చుకోవచ్చు, మన జీవితంలో వచ్చే ఎన్ని కష్టాలనైనా తొలగించుకోవచ్చు అనేసి. అయితే దానికి ముఖ్యంగా కొన్ని నియమాలు ఉన్నాయి అన్నారు. ఆ నియమాల గురించి అంటే కేవలం గాయత్రి మంత్రాన్ని ఒకసారి జపిస్తే కదా, 24 లక్షల సార్లు జపించిన తర్వాతే ఇలా చేయొచ్చు అన్నారు కదండి. ఒక గాయత్రి మంత్రాన్ని 24 లక్షల సార్లు జపించాలంటే చాలా సంవత్సరాలు టైం పడుతుంది కదా, ఆ నియమాల గురించి ఒకసారి చెప్తారా? ఇక్కడ మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనము డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెప్తానంటే, నీకు బ్లడ్ ఎంత ఉండాలి, షుగర్ ఎంత ఉండాలి అని ఒక టెస్ట్ రిపోర్ట్ ఇస్తాడు కదా. ఇస్తాడు. ఇక్కడ బ్లడ్ తక్కువ ఉందంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన అయితే ఏం చేయలేడు కదా, పెంచుకోమని యాపిల్ తిన్న అవి తిన్న అని చెప్తాడు అంతే కదా. ఫుడ్ తినండి, బాగా గట్టి తినండి, మీ శరీరాన్ని దృఢపరచుకోండి అంటాడు. ఇక్కడ కూడా అదే. ఇక్కడ 24 లక్షల గాయత్రి మంత్ర జపాన్ని పూర్తి చేసుకునే విధానాన్నే మహాపురచరణ అంటారు. పురచరణ అంటే ముందేమో ముందుకు వెళ్ళడము అని అనుకున్నాం. ఎప్పుడైతే 24 లక్షల గాయత్రి మంత్ర జపం చేస్తామో మన జీవితం ముందుకెళ్తుంది. ఈ 24 లక్షల గాయత్రి మంత్రం జపం చేసుకోనికే చాలా రకాల నియమాలు, చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటి పద్ధతి ఏంటంటే తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి, సంవత్సరంలో 24 లక్షలు కంప్లీట్ చేసుకోవాలి. సంవత్సరానికి 24 లక్షలు కంప్లీట్ చేయాలంటే రోజుకు 66 మాలలు చేయాలి రోజుకి. అంటే దాదాపు గంటకి 10 మాలలు. గాయత్రి మంత్ర జపం కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గంటకు 10 మాలల కంటే ఎక్కువ చేయదు, 10 మాలలు చేయాలి. 10 మాలలు గాయత్రి మంత్రం చేస్తేనే మనం సరైన స్పీడ్లో ఉన్నట్టు. మనం గాయత్రి మంత్రం 10 మాల గంటకి 10 కంటే ఎక్కువ చేస్తే ఓవర్ స్పీడు ఉన్నట్టు, అది చాలా డేంజర్. 10 మాలల కంటే తక్కువ ఉంటే ఇబ్బంది ఏం లేదు, కానీ 10 మాలలకు తెచ్చుకోవచ్చు కానీ ఎక్కువ పోదు. అలా రోజు గంటకు 10 మాలల కంటే ఎక్కువ చేయదు. అంటే 66 మాలలు చేయడం మనకు దాదాపు ఒక 7 గంటలు సమయం పడుతుంది. రోజు 7 గంటలు నియమబద్ధంగా కూర్చుంటే ఒక సంవత్సరం వరకు మనము 24 లక్షల గాయత్రి మంత్ర జపం కంప్లీట్ చేసుకోవచ్చు. గురుగారు, ఒక రోజుకి 7 గంటలు దాదాపుగా మీరు అన్న ప్రకారం చేయాలి అంటే మరి అది ఎలా సాధ్యం? మనం అసలు దేవుడికి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టమంటే ఓకే, కానీ గంటలు గంటలు అంటే మనకి భక్తి కూడా అవసరం కదా. అందుకని మా వేదమూర్తి తపోనిష్ట పండిత్ శ్రీరామచంద్రమాచార్య గురుదేవులు ఈ సమయానికి తగ్గట్టుకు ఈ అనుష్ఠానాన్ని కూడా మార్చుకుంటూ వచ్చారు తను. ఎలా అంటే, మొదటిది మహాపురచరణ. 20 సంవత్సరానికి 24 లక్షలు చొప్పున 24 సంవత్సరాలు చేయడం ఒకటి. రెండోది సంవత్సరానికి 24 లక్షలు చేయడం ఒకటి. మూడో పద్ధతి ఏంటంటే బ్రహ్మసంధ్య, 9 సంవత్సరాలు చేయడం. బ్రహ్మసంధ్య అంటే ఉదయం ఒక సమయం నియమం పెట్టుకుని ఆ నియమం అదే బ్రహ్మసంధ్యలో 9 సంవత్సరాలు మీరు జపం చేస్తే 24 లక్షల గాయత్రి మంత్ర జపం చేస్తే ఎంతైతే శక్తి వస్తుందో అంత శక్తి మీకు 9 సంవత్సరాలలో వస్తుంది. అది కూడా కాదు మాతోని, అంటే బ్రహ్మసంధ్య అంటే ఉదయం లేవలేం చేయలేం మేము. రెండో నియమం ఏంటంటే రోజుకు 10 మాలలు ఇష్టం ఉన్న సమయంలో 5 సంవత్సరాలు చేసినా మీరు మళ్ళీ ఫలితాలు పొందవచ్చు. అది కూడా కాదు నాతోని అనుకుంటే, ప్రతిరోజు మీ ఉన్న మీకు సమయం దొరికిన సమయంలో రోజుకు 1 మాల అంటే 108 జపమాల 108 సార్లు చేస్తే 12 సంవత్సరాలు చేస్తే అప్పుడు మీరు వాడుకోవచ్చు. ఓకే, లేదు మాకు ఇవన్నీ మాలలు పట్టలేమండి టైం దొరకదు అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విశేష సాధన చేస్తే 5 సంవత్సరాలు చేసినా కూడా ఈ మంత్రాన్ని మీరు వాడుకునే శక్తి మీకు వస్తుంది. అయితే మరి ఇదంతా కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం రోజు పొద్దున 1 మాల సాయంత్రం 1 మాల చేయాలి, అలా చేసినా కూడా మరి గాయత్రి మంత్రం సిద్ధిస్తుంది. ఎందుకంటే కలికాలంలో తలుచుకుంటే చాలు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అని అంటారు కదా, మరి అలా చేసుకొని కూడా సిద్ధించుకోవచ్చా? సిద్ధించుకోవచ్చు, సమయం పడుతుంది అదే. ఇంకా ఇప్పుడు మీరు ఇంతకంటే దగ్గర మార్గం కూడా ఉంది. ఏంటి గురువు గారు అది చెప్పండి. మనము
ఇంత పెద్ద టైం ఇవన్నీ చూస్తున్నాం కదా, కానీ వేదమూర్తి తపోనిష్ట పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఇప్పుడున్న యుగం మనుషుల మీద చాలా ప్రేమ, ఆయన చాలా అంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు యుగాన్ని మార్చాలి, తను తన సంకల్పం యుగాన్ని మార్చాలి కాబట్టి తను ఏం చేశారంటే 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి 2 సంవత్సరాలు మౌనం తర్వాత గాయత్రి మంత్రం చెప్పారు. దానికి మనకు యూట్యూబ్లో AWGP ఆల్డ్ వరల్డ్ గాయత్రి పర్వార్ వెబ్సైట్కి వెళ్ళి గురుదేవ్ గాయత్రి అని కొడితే మనకు యూట్యూబ్లో వస్తుంది. గురుదేవ్ గాయత్రి అంటే ఒక గాయత్రి మంత్రం వస్తుంది. అక్కడ 9 నిమిషాలనే ఒక వీడియో ఉంటుంది. ఆ 9 నిమిషాలని మనం ఓపెన్ చేస్తే అక్కడ తెలుస్తుంది మనకు. అక్కడ గురుదేవులు చెప్తారు, నేను చాలా రోజు మౌనంగా ఉన్నాను, ఇప్పుడు నేను గాయత్రి మంత్రం చెప్తున్నాను, నేను పరా పచ్చింది మధ్యమ వైఖరిలో గాయత్రి మంత్రం చెప్తున్నాను, మీరు నాతో పాటు చెప్పండి. నాతో పాటు మీరు గాయత్రి మంత్రం చెప్తే మీకు 24 సార్లు నాతో పాటు చెప్తే మీకు 24,000 కంప్లీట్ అవుతుంది పర్ డే. 24,000 అంటే అది 9 నిమిషాలు చేసుకుంటే మీకు రోజుకి 24,000 గాయత్రి మంత్రం చెప్పడం కంప్లీట్ అవుతుంది. ఆయనతో పాటు ఫాలో అవ్వాలి, ఆయన ఎలాగ ఉచ్చరిస్తున్నారో ఆ ఉచ్చరణతో మనం వెళ్ళాలి. అప్పుడు మనకి 24,000 గాయత్రి అవుతుంది. అంటే ఇలా రోజు 24,000 చేసుకుంటూ పోయామనుకోండి, ఒక 3 నెలలకైనా మీకు 100 రోజులకి 24 లక్షలు కంప్లీట్ అవుతుంది. అవును, అది కూడా ఒక పద్ధతి ఉంది మధ్య. ఓకే, అలా చేసుకున్నా కూడా మనకు సిద్ధిస్తుంది. సిద్ధిస్తుంది. ఆహా, ఇది అన్నిటికంటే సులభమైన మార్గం. ప్రయత్నించండి. గురుదేవ వాయనతో గాయత్రి మహామంత్రం అద్భుతమైన శక్తిమంతమైన మార్గం. ఆ లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. అది డెఫినెట్గా గురువు గారు చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. గాయత్రి మంత్రాన్ని, అమ్మవారి ఆశీస్సుల్ని సిద్ధించుకోండి. గురుగారు ఎంతో చక్కటి మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి, సులభమైన పద్ధతిలో అందరూ ఎలా సిద్ధించుకోవాలి అనే విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.